नमस्ते वीडियो मन कस्टर्ड केक ओवन लेकिन अलग ऐड ने मैं क्रिस्मस मंथ एंडर अब कोई केक रेसीपी मे तो शेर चस्ता मैं ना चाने तक सब्सक्राइब केक मुझे मन ओवन रेडी मन की ओवन लेबी मुझे एदना पात कड़ाई तस्को दिन पोमी पे पद निषा मीडियम फ्लेम प्री हीटी అలా పెట్టుకునేటప్పుడు కొంచెం ఇసుక కాని salt కాని వేసుకోవచ్చు అవేమి లేకుండా ఇలాంటి చిన్న స్టాండ్ కాని లేదంటే చిన్న కూరగిన్ని కాని లేదంటే ఇలాంటి స్టీల్ స్టాండ్ కాని ఏదైనా పెట్టుకోవచ్చు అన్నమాట పెట్టుకొని ఎయిర్ టైట్ గా ఉన్న మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మనం ఇలా వేడి చేసుకోవాలి అది మనకి ఓవెన్ లాగా రెడీ అయిపోతుంది ఒకవేళ మీ మూతకి ఎక్కడైనా ఓపెన్ ఉంటే దాన్ని కూడా మనం టిష్యూ పేపర్ తో కాని పేపర్ తో కాని క్లోజ్ చేయొచ్చు अलगे केक चेसुकोवडानिकि की केक टिन कानी इला लोतुगा उन्न एदैना चिन्न बाउल तीसुकोवाली मनम इक्कड केक टिन तीसुकुंटुन्नाम दांट्लो मोत्तम नून्नि ग्रीस चेसेयाली मी दग्गर उंटे बटर पेपर वेसुकोंडि लेदंटे कोंचेम मैदानि स्प्रेड चेयंडि अलगे मनं मुंदुगा अर कप्पु पंचदारनि कूडा पौडर लागा ग्रैंड चेसि पेट्टुकोवाली इवन्नी पेट्टुकुंटे मनकि केक चेयडं चाला ईजी अयिपोतुंदि कस्टर्ड पौडर अनि मार्केट लो दोरुकुतुंदंडि इदन्नमाट मीकु नच्चिन ए ब्रांड अय्या तीसुकोंडि इक्कड नेनु 100 ग्राम्स तीसुकुंटुन्नानु इंको 35 एक्स कदा अभी उच्चन नैक्स्ट वेरे रेसीपी चुस्टा की 100 ग्राम्स कस्टर्ड पौडर कपलचाली दर टी कप तो कोलचुच्छ इलाक कस्टर्ड पौडर बाग टैपे अर कपस्टे अंदर कोई वेगा पाल पोसकोवाली पाल कपाली कप पाल अर कप कस्टर्ड पौडर वेसी मन उल लेकिन कल मंजी यलर कोसम इक नैन हाफ टी स्पून यो फुड कलर वेस्तना जस्ट आपशनल वेक पर्वे कल पक्कन పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ లో ఒక జెల్లడ్ పెట్టుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి మైదా పిండిని కొంచెం ప్రెస్ చేసి కొల్చుకోవాలన్నమాట మీరు ఏ కప్పు తోనా ఒకే కప్పు తో కొల్చుకోవాలి మైదా జల్లించిన తర్వాత 1/4 కప్పు పంచదార పొడి కూడా వేసుకొని జల్లించుకోవాలి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పొడి పిండిని ఒకసారి కలిపేసి ఇప్పుడు అందులో 1/2 కప్పు స్మెల్ లేని నూనె వేసుకోవాలి ఇక్కడ నేను సన్ ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి ఒక్కసారి కలిపితే సరిపోతుంది ఇప్పుడు మనం అందులో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు పోసుకొని ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి యాక్చువల్లీ ఇది వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అండి మీరు ఎక్స్ట్రా ఫ్లేవర్ వేయాల్సిన అవసరం లేదు నా దగ్గర ఉంది కాబట్టి 1/2 టీస్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసి బాగా కలుపుతున్నాను ఒక డైరెక్షన్ లోనే కలుపుకోవాలి ఇక్కడ నేను ఈనో ప్యాకెట్ వాడుతున్నాను అన్నమాట దాని బదులు మీరు 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టీస్పూన్ వంట సోడా కూడా వాడుకోవచ్చు అవి లేకపోతే ఈనో పౌడర్ వాడుకోవచ్చు ఈనో పౌడర్ ఎంత పల్లెల్లోనైనా దొరుకుతుంది కాబట్టి ఇక నేను ఈనో పౌడర్ ని వాడుతున్నాను ఈనోను మాత్రం లాస్ట్ లో మనం వేసుకోవాలి చూసారు కదా పిండిని ఈ విధంగా ఒకే డైరెక్షన్ లో ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఆఖరుగా మనం ఈనో పౌడర్ వేసుకోవాలి ఇది ఒక చిన్న ప్యాకెట్ అన్నమాట ఇది నాకు 8 రూపాయస్ కి వచ్చింది ఈ ప్యాకెట్ వేసి అందులో కొంచెం వాటర్ వేస్తే ఈనో మొత్తం యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు దాన్ని మనం చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి అంటే ఇలా కట్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ అలా కలుపుకోవాలన్నమాట ఆ మధ్యలో బ్యాటర్ లో మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండేలాగా చూసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే డ్రై ఫ్రూట్స్ కాని టూటీ ఫ్రూటీ కాని ఈ కేక్ లో వేసుకోవచ్చు కొంచెం మైదా పిండి స్ప్రెడ్ చేసి ఈ టూటీ ఫ్రూటీ వేసుకొని అడుగును వేసి మనం కేక్ బ్యాటర్ వేసి పైన కూడా వేసుకోవచ్చు మనం కొంచెం మైదా పిండి డస్ట్ చేస్తే మనకి ఈ కేక్ ఉడికినప్పుడు మొత్తం అంతా ఈ టూటీ ఫ్రూటీ స్ప్రెడ్ అవుతాయన్నమాట ఒకసారి బాగా ట్యాప్ చేసి ఆల్్రెడీ మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయిలో పెట్టేయాలి కడాయిలో మధ్యకు పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 30 నిమిషాల వరకు అసలు మూత తీయకుండా మనం బేక్ చేసుకోవాలి అరగంట అయ్యేంత వరకు మూత అసలు ఓపెన్ చేయకూడదండి అరగంట అయిన తర్వాత కాసేపటికి నేను ఓపెన్ చేసి చూస్తే మధ్యలో కొంచెం పచ్చిగా ఉందన్నమాట కొంచెం చాకు తోటి మధ్యలో గుచ్చి చూస్తే చాకుకి పిండి అంటుకుంది అందుకని మరొక 15-20 నిమిషాలు నేను మొత్తం ఇక్కడ 50 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో బేక్ చేశాను మధ్యలో మరొకసారి చెక్ చేస్తే చాకుకి ఏమీ అంటుకోకుండా ఉన్నట్లయితే పిండి మనకి కేక్ రెడీ అయిపోయినట్టు అర్థం వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ టిన్నని బయట పెట్టుకొని అరగంట పాటు మనం చల్లారి పెట్టుకోవాలి ఈ అరగంట చల్లారి పెట్టి నేను కామెంట్స్ కి రిప్లై ఇస్తున్నాను అన్నమాట అంతలో ఏం జరిగిందో చూడండి పైపైన మా బాబు వచ్చేసి తినేసాడు అన్నమాట దానికోసం నేను మళ్ళీ ఇంకొకసారి కేక్ చేయలేను సో అందుకోసమే నేను దీన్ని ఇలా పెట్టేస్తున్నాను అన్నమాట బాగా చల్లారిన తర్వాత మీరు చక్కగా కట్ చేసుకోవాలి చూసారు కదా మా బాబు ఎలా తినేసాడో ఎలకలాగా పైన చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ పౌడర్ కేక్ రెడీ అయిపోతుంది ఇక్కడ మీరు పంచదార
వాటిని మీ రుచిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కేక్ చేసేటప్పుడు ప్రీ హీట్ చేయాలి. అలాగే మనం మధ్యలో అస్తమానం మూత తీసి చూస్తూ ఉండకూడదు అన్నమాట. ఈ టిప్స్ మీరు పాటిస్తే చాలా ఈజీగా ఫ్లఫీ కేక్ రెడీ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.